హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బీ బీహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఈ రోజుటి వీడియోలో ఏముండబోతుంది అనేది మీరు ఇంట్రో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, అలాగే థంబ్నెయిల్లో కూడా నేను చూపించాను. సో నేను జయా గారిని ఎలా కలిశాను, ఎందుకు కలిశాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను తప్పకుండా. సో ఈరోజు మార్నింగ్ నుంచి నేను బ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. సో అదంతా కూడా నేను మీతో ఈరోజు ఇట్లాగ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ మధ్య ఎండలు ఎంతగా ఉన్నాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో బయటికి వెళ్ళే వాళ్ళు కానీ, లేదంటే బయట జాబ్ పర్పస్ మీద కానీ, సో ఇట్లాగ ఊర్లు వెళ్ళే వాళ్ళు కానీ, ఏదైనా కానీ అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి. ఎండలు విపరీతంగా ఉన్నాయన్నమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ఎండ నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకొని అందరూ హ్యాపీగా ఈ ఎండాకాలంని గడిపేద్దాము. ఎవరు కూడా అత్యవసరమైతే తప్పక బయటికి రాకండి, చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ అయితే నేను కొంచెం అలాగ పైకి వెళ్ళేసి చెట్లన్నిటికి కూడా వాటర్ పోసాను అనమాట. ఆకుకూరలు ఇత్తనాలు వేసుకున్నాం కదా, అవన్నీ కూడా చక్కగా ఎదగాలి అనేసి నీళ్ళు పోసాను. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ అలాగే కొంచెం జావను కూడా పెట్టాను అనమాట. జావ మాత్రం మా ఇంట్లో కంపల్సరీ డైలీ ఉండాల్సిందే. ఇంకా ఆ తర్వాత నేను రోజు కొంచెం లెమన్ వాటర్ తాగుతాను అనమాట, దాంట్లో కొంచెం హనీ కూడా వేసుకుంటాను. ఇట్లాగ పతాంజలి హనీ అయితే నాకు బాగా నచ్చింది, అది ఎందుకో కొంచెం ప్యూర్గా అనిపించింది అండ్ దాన్ని నేను తీసుకుంటున్నాను అనమాట. కొంచెం హనీ వేసుకొని లెమన్ వాటర్, ఆ తర్వాత ఇంకా పన్విత్కి స్కూల్కి టైం అయిపోతుంది అనేసి ఇట్లాగ జావను కలుపుతున్నాను. జావ చాలా వేడిగా ఉందన్నమాట, నాకు ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వటం ఇష్టం లేదు, అందుకే ఇట్లాగ కొంచెం గిన్నెలోకి వాటర్ పోసేసి అందులోకి మనం జావను పోసిన గిన్నె పెట్టాము అంటే అది తొందరగా చల్లారుతుంది అనమాట. ఆ తర్వాత కొంచెం మజ్జిగ కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా పన్విత్కి ఇట్లాగ స్కూల్కి పంపించేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అదంతా చేసి ఇంకా నేను 3కి ఆ టైంలో జయా గారిని కలవటానికి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ గుంటూరులో సఖీ అనే షోరూమ్కి తను వస్తున్నారు. సో ఇక్కడ కొంచెం షాపింగ్ చేయడానికి ఇలాగా గుంటూరు వస్తున్నాను అనేసి తన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేశారనమాట. సో ఒక 4-5 డేస్ ముందుగానే పెట్టారు. నేను అప్పటి నుంచి వెయిటింగ్గా నేను జయా గారిని కలవాలని, మనం ఎప్పటి నుంచో నేను వీడియోస్ తనే చూస్తూ ఉంటాను అండ్ సంధ్యక్క కానీ జయా గారు కానీ నాకు చాలా ఇష్టం అనమాట. వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు కూడా తెలియని ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అట్లాగా అందరూ వీడియోస్లో సరదాగా గడిపినప్పుడు సో చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ వీడియోస్ని చూసి. నాకు తన్ని కలవాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట. సో ఫైనల్గా ఈరోజు తనే గుంటూరు వస్తున్నారు. సో ఇంకా మన గుంటూరు వచ్చినప్పుడు తన్ని కలవకుండా ఉంటామా, అసలే నా ఫేవరెట్. సో అందుకనేసి ఇంకా సఖీ షోరూమ్కి నేను, మా ఇంటి పక్కన మా అక్క అనమాట, మా చుట్టాలు, సో తను కూడా వస్తా అంటే ఇంకా ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నేను మా వారు నన్ను తీసుకెళ్తున్నారు, అక్క మాత్రం తన స్కూటీ వేసుకొని ఇంకా ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళిన తర్వాత మీకు కూడా జయా గారిని చూపిస్తాను. చాలా హ్యాపీగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు అనమాట. సో వెళ్ళే దారి మేము ఉండేది వన్ టౌన్ అనమాట, గుంటూరులో వన్ టౌన్లో ఉంటాము. తను వస్తుంది 2 టౌన్లో ఉన్న ఏరియాకి. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సఖీ షోరూమ్ మనకి 2 టౌన్లో ఉంటుంది అండ్ సఖీ షోరూమ్ పెద్దదేం కాదు, చిన్నదే ఉంటుంది అనమాట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళకి. సో ఇంకా ఫైనల్గా వచ్చేసామండి. వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ ఆంటీ గారి కన్నా కానీ అంకుల్ గారు కనిపించారు. సో ఫస్ట్ అయితే కింద అంకుల్ గారితో మాట్లాడేసాము చాలా చక్కగా అండ్ తర్వాత జయా గారు పైన ఉన్నా అన్నారనమాట. సో ఇంకా అందుకనేసి ఇంకా పైకి వెళ్తున్నాము. ఈ షోరూమ్ మనకి 2 ఫ్లోర్స్లో ఉంటుంది. పైన పట్టు చీరలు, అలాగే ఫ్యాన్సీ పట్టు అండ్ ధర్మవరం పట్టు, ఇలాగ రకరకాల పట్టులన్నీ కూడా మనకి పైన ఉన్న ఫ్లోర్లో ఉన్నాయి అండ్ కింద మాత్రం కొంచెం జార్జెట్ సిల్క్ వర్క్ ఇలాంటి శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేమైతే అంకుల్ గారిని కింద పలకరించేసి ఇంకా ఆ తర్వాత పైకి వెళ్తున్నాము. భవాని పక్కన నుంచి చేయట వెనక తన మాటలు విన్నప్పుడు యూట్యూబ్లో తను చెప్పే మాటలు ఎట్లయితే ఎగ్జాక్ట్గా ఉంటాయో విడిగా కూడా అలాగే మాట్లాడారనమాట.
ఆ వాయిస్ కూడా మనకి కొన్ని ఫోన్స్లో మనకి డిఫరెంట్గా వినిపిస్తుంది సెల్ఫీ మాట్లాడినప్పుడు అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, కానీ కొంచెం అటీటుగా ఉంటుంది. కానీ ఆంటీ గారి వాయిస్ మాత్రము మనం ఎట్లయితే యూట్యూబ్లో తన వీడియోస్ వింటూ ఉంటామో అదే వాయిస్ ఉందన్నమాట, అసలు డిఫరెన్సే లేదు. సో తను ఆల్రెడీ శారీస్ అవి చూస్తూ ఉన్నారనమాట. సో మీ మధ్యలో వెళ్ళినా కానీ తను లేచి నుంచొని మరి చక్కగా మాట్లాడారు. మినిమం ఒక 10 to 15 minutes ఆంటీ గారు చాలా చక్కగా మాట్లాడారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పటి నుంచో నేను తన్ని కలవాలని, బట్ తనే మన గుంటూరు వచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా నేను వెళ్ళి తన్ని కలిశాను అనమాట. అప్పటికే ఆంటీ గారు వచ్చి అరగంట సేపు అయింది. అప్పుడు ఇంకా చీరలు చూస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత నేను వెళ్ళాను. ఇదిగోండి మనలాగే ఇంకా చాలా మంది కూడా వచ్చారనమాట తన్ని కలవటం కోసము. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడి ఫొటోస్ అవి దిగుతున్నారనమాట ఆంటీ దగ్గర. నాకు ఎంత బాగా అనిపించిందో నేను అనుకుంటున్నాను అనమాట ఎప్పటి నుంచో. బట్ ఫైనల్గా చాలా చాలా హ్యాపీగా కలిశాను. నేను ఆంటీ గారిని ఎలాగైతే కలవాలి అని ఎంత సంకల్పంతో ఉన్నానో నన్ను కలవాలి. మనం కూడా ఒక యూట్యూబర్ కదా. సో మన సబ్స్క్రైబర్స్ కూడా తను వేరే ఊరైనా సరే నేను ఇట్లాగా జయ గారిని కలవటానికి వెళ్తున్నాను అనేసి నేను కమ్యూనిటీలో పెడితే ఆ కమ్యూనిటీ పోస్ట్ చూసి ఇది మన సబ్స్క్రైబర్ అయిన సుధా గారు కూడా వచ్చారనమాట. తను మాత్రం నాతో పావు గంట కన్నా కానీ ఎక్కువగానే మాట్లాడారు. ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క నిమిషం చూస్తున్నారు. ఏ పాయింట్ మర్చిపోకుండా కొన్ని కొన్ని విషయాలు చాలా చక్కగా గుర్తుంచుకొని నాతో మాట్లాడారనమాట. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంత బాగా మాట్లాడారో చాలా ప్యూర్గా మాట్లాడారనమాట. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగానే చాలా మంచిగా మాట్లాడారు. నాకు చాలా బాగా నచ్చారనమాట సుధా గారు. సుధా గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు వేరే ఊరైనా కానీ నన్ను కలవటం కోసం ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీ. ఇదిగోండి మనకైతే సఖీ షోరూమ్ ఇలా ఉంటుంది. ఇది కొత్తగా పెట్టారనమాట. వెళ్ళటానికి మాకు కొంచెం ఇబ్బంది అయింది. మేము గుంటూరులోనే ఉంటాము కానీ సఖీ షోరూమ్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా మనకి తెలియదు అనమాట. కొత్తది అండ్ దట్ ఇది కొంచెం చిన్న షాపు. సో అందుకే అడ్రస్ అలాగే షాప్ కనుక్కోవడం కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత మేమైతే కొంచెం బయట షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేసరికల్లా పిల్లలు చూడండి ఎట్లాగా ఆడుతున్నారో. వీళ్ళైతే ఇంకా అత్తయ్యని ఎంత విసిగిచ్చారో. ఆ రోజు కొంచెం లేట్ అయిందిలేండి, ఒక 4 to 5 hours నేను అట్లాగా బయట వేరే షాపింగ్ కూడా ఉంటే మొత్తం చూసుకొని వచ్చేసరికల్లా కొంచెం లేట్ అయిందనమాట. వచ్చేసరికల్లా అయితే పిల్లలు రచ్చరచ్చగా ఇంట్లో గోల గోల చేస్తూ ఆడుతున్నారనమాట. ఇంకా వచ్చి రాగానే పిల్లలకి నేనైతే ఇట్లాగా ఫీడ్ చేసేస్తానమాట. ఇంకో నేను మధ్యాహ్నం అన్నం పెట్టేసి నిద్రపుచ్చి వెళ్ళాను. లేచి అప్పటికే ఫ్రూట్స్ అవి తిన్నారు. బట్ మళ్ళీ మనం 7 to 8 ఆ టైంలో ఇంకొకసారి వాళ్ళకి అన్నం పెట్టాలి కాబట్టి ఇంకా అక్కడ పెడుతుంటే వీడు అటెళ్ళి ఇటెళ్ళి గోల గోల చేస్తున్నాడనమాట. నా దగ్గరికి సరిగ్గా రాకుండా అటు ఇటు పరిగెడుతున్నారు. వీడు చూడండి ఎట్లా కిందకి వెళ్ళి దాక్కుంటున్నాడో నేను అన్నం పెడుతున్నా అనేసి ఇంకా పిల్లలు ఇద్దరికి అన్నం పెట్టేస్తే ఇంకా వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉన్నారనమాట. దట్టు నేను కొంచెం ఏసీ వేశాను. ఆ ఏసీ గాలికి ఇంకా బాగా ఆడతారనమాట. వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఎక్కువ అవుతుంది. బయట టెంపరేచర్ చూసారు కదా ఎంత వేడిగా ఉంటుందో. ఇంకా వాళ్ళకి ఏసీయే కానీ అది ఎందుకో మరి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించి ఇంకా బాగా ఆడుకుంటూ ఉంటారు. సో ఇంకా నేను వాళ్ళకి అన్నం పెట్టేసి ఇంకా మేము కూడా ఏదైనా స్నాక్స్ తినాలి కదా అనేసి మేము కూడా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మనకి షాపింగ్ షాప్లో అక్కడ స్వీటు హాట్ పెట్టారనమాట. సమోసా అలాగే ఒక స్వీట్ కూడా పెట్టారు. అండ్ ఇంకా మేము వేరే షాపింగ్ కూడా చేసుకొని వచ్చేసరికల్లా బాగా ఆకలిస్తుంది. ఇంకా రాగానే ముందు పిల్లలకి గబగబా ఫుడ్ పెట్టేసి ఇంకా నేనైతే మా కోసమే ఇక్కడ వెజ్ రోల్స్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. సో ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ నేను దీంట్లో కొంచెం ఎగ్ కూడా వేస్తున్నాను అనమాట. ఎగ్ రోల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, ఆయిల్, వాటర్ వేసుకొని ఇదిగోండి ఇట్లాగా సాఫ్ట్గా కలుపుకొని కొంచెం సేపు నానపెట్టాలన్నమాట. ఇట్లాగా పైన కూడా కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి మూతను పెట్టేసి ఒక అరగంట సేపు రెస్ట్ ఇచ్చాము అంటే మనం రోల్ చేసుకున్నప్పుడు చాలా ఎమ్మీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటుందన్నమాట. సో అందుకోసం కొంచెం సేపు నానపెట్టండి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆ స్టఫింగ్ కోసము ఇక్కడ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా పర్లేదు. ఇక్కడ నేను క్యాబేజ్, క్యారెట్ అలాగే కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా క్యాప్సికము, క్యాలీఫ్లవర్, బీన్స్, స్వీట్ కార్న్ ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొంచెం లైట్గా సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేసేసి ఇంకా దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే దీంట్లో కొంచెం కారము, గరం మసాలా వేసుకోవచ్చు. లేదంటే
కొంచెం చాట్ మసాలా వేసుకున్నా సరిపోతుంది. ఇదంతా వేసుకొని కొంచెం లైట్గా మగ్గించుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేసేయకండి, జస్ట్ లైట్గా ఇవన్నీ సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ చపాతీ ముద్దని 4 పార్ట్స్ చేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి వేసుకుంటే నియర్లీ 4 to 5 రోల్స్ వస్తాయి అన్నమాట మనం చేసుకునే సైజుని బట్టి. నేను ఇక్కడైతే 4 చేస్తున్నాను. సో ఇట్లాగా బాల్స్ని రౌండ్గా చేసుకోండి, ఎక్కడ క్రాక్స్ లేకుండా. అప్పుడు మనం చేసుకున్నప్పుడు పైన టెక్స్చర్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు రౌండ్గా చేసుకున్న తర్వాత కొంచెం ఒక ముద్దని తీసుకొని ఇట్లాగా పొడి పిండితో అద్దుకుంటూ మనం దీన్ని బాగా పలచగా చేసుకోవాలి. అస్సలు మందంగా చేయకూడదు, ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోండి. సో ఇట్లాగా కొంచెం బాగా రౌండ్గా చేసుకున్న తర్వాత వేడి వేడిగా కాలుతున్న పాన్ మీద వేసుకొని 1-2 నిమిషాలు లైట్గా కాల్చుకోండి. ఎర్రగా కాలిస్తే మనకి రోల్స్ రౌండ్గా రావన్నమాట. లైట్గా వేడైన లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిపైన ఒక ఎగ్ను పగల కొట్టి వేసుకోవాలి. ఇట్లాగా ఎగ్ని ఈ చపాతి పైన మొత్తం ఇట్లాగా స్ప్రెడ్ చేసేసి లైట్గా కొంచెం వేడైన తర్వాత తీసుకొని ఈ ఎగ్ని ఇట్లాగా రివర్స్ తిప్పేసి 2 పక్కల కూడా కొంచెం ఎగ్ కుక్ అయిపోయి అండ్ చపాతీ కూడా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లాగా అయిపోయిన తర్వాత కొంచెము మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫ్, దాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొంచెం టమాటో సాస్ని వేసుకోవాలి. టమాటో కెచప్ అండ్ చిల్లీ సాస్ లాంటివి కూడా వేసుకోవచ్చు, బట్ టమాటో సాస్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ సాసులు వేస్తే అది అన్హెల్దీ ఫుడ్ అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ హెల్దీగా చేసుకుంటాం కాబట్టి కొంచెమే నేను టమాటో సాస్ని వేసుకున్నాను. అది లేకపోయినా కానీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, వెజిటేబుల్ స్టఫింగ్, అది మొత్తం కూడా పెట్టేసుకొని ఇట్లాగా రౌండ్గా రోల్ చేసేసుకోవడమే. అంతేనండి, మధ్యలోకి మీకు నచ్చితే కట్ చేసుకొని తినండి, లేదంటే ఇట్లాగా ఎమ్మీగా 1 చపాతీ తిన్నా 1 ఎగ్ రోల్ తిన్నా సరిపోతుంది. పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ డైట్ చేసేవాళ్ళు పొట్ట ఫుల్గా ఉండాలి అనుకుంటే చక్కగా ఈ రెసిపీని ట్రై చేసేయండి. మైదా పిండి బదులు టోటల్గా గోధుమ పిండి వేసుకొని అయినా కానీ చేసుకోవచ్చు, చాలా ఎమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. చూసారు కదండి ఇవాళ వ్లాగ్ జయ గారిని నేను కలవటం, నా సబ్స్క్రైబర్ అయిన సుధా గారు నన్ను కలవటం చాలా సంతోషము. సో ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇదే అనమాట. మీ అందరికీ ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.